హాయ్ అండి, గుడ్ మార్నింగ్. కేబీ కేస్ట్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక టాపిక్ అంటే ప్రోగ్రెషన్స్లో ఒక వర్క్షీట్ చెప్పాలనుకుంటున్నాను. ప్రోగ్రెషన్స్లో కొన్ని క్వశ్చన్స్లో వర్క్షీట్స్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. క్వశ్చన్స్ మొత్తం ముందే చెప్పేస్తాను, సో దానికి సంబంధించిన ఆన్సర్స్ తర్వాత చెప్తాను. మీరు క్వశ్చన్స్ ఇంతలోకి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ చెప్తాను. సో -1, -1.5, -2, -2.5 అండ్ సో ఆన్ అని ఉంది. అలాగే ఇంకో ప్రోగ్రెషన్ -1, -3, -9, -27, అది ఇంకో ప్రోగ్రెషన్. ఈ రెండిట్లో ఏ ప్రోగ్రెషను జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది, అది నా క్వశ్చన్. సో ఏ ప్రోగ్రెషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయి ఉంటుంది. సో తర్వాత ఆన్సరు కొన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత చివరిలో ఉంటుంది, తర్వాత చూడండి. నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ, 5, -2, -1, -4, -7 అండ్ సో ఆన్. సో దాని నెక్స్ట్ టర్మ్ ఏంటో మీరు చెప్పండి. సో నెక్స్ట్ ఫర్ అన్ ఏపీ T25 - T20 అండ్ =35, దెన్ ద కామన్ డిఫరెన్స్ =2. సో T25 అంటే 25th టర్ము, T20 అంటే 20th టర్ము. 25th టర్మ్ -20th టర్మ్ =35 అని చెప్తున్నాను. సో కామన్ డిఫరెన్స్ ఎంత అనేది మీరు చెప్పండి. నెక్స్ట్ 4th, tan 60, tan 45, tan 30 ఆర్ ఇన్ ఏపీ ఆర్ జీపీ చెప్పండి. సో నెక్స్ట్ A, B, C ఆర్ ఇన్ జీపీ, దెన్ log A, log B, log C ఆర్ ఇన్ విచ్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ద సిరీస్ 3/2, 3/4, 3/8, 3/16 అండ్ సో ఆన్. సో దాంట్లో 10th టర్మ్ ఏమై ఉండేదో చెప్పండి. నెక్స్ట్ 7th క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 18, 15, 12, and so on ఇందులో ఏ టర్మ్ 0 అవుతుంది, విచ్ టర్మ్ =0. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇచ్ నంబర్ టర్మ్ =0. సో ఇప్పుడు మనం ఆన్సర్స్ చెప్పుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే -1, -1.5, -2, -2.5 అనేది ఒక ప్రోగ్రెషన్. ఇంకో ప్రోగ్రెషన్ ఏంటి, -1, -3, -9, -27 అండ్ సో ఆన్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాదా అని చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని A2/A1, A3/A2 చెక్ చేయాలి. ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. సో A2 అంటే సెకండ్ టర్ము, A1 అంటే ఫస్ట్ టర్ము, A3 అంటే థర్డ్ టర్ము, A2 అంటే సెకండ్ టర్ము కదా. A2/A1 చేసామనుకో ఏమైంది, -1.5/-1 అంటే -1.5 అంటే 3/2. A2/A1 = 3/2. అలాగే A3/A2 చేసామనుకో -2/-1.5, -- 2/1.5 2/1.5 3/2 2/3 2/3 2 × 2/3 = 4/3 అవుతుంది. సో అది 3 A2/A1 ఏమో మనకి 3/2 వచ్చింది, A3/A2 ఏమో 4/3 వచ్చింది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి అది ఫస్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాదు. సెకండ్ చెక్ చేద్దాం, -1, -3, -9, -27 ఉంది. సో A1 అంటే -1, A2 అంటే -3, A3 అంటే -9. A2/A1 చెక్ చేసామనుకో -3/-1, -- కలిసి చేస్తే 3. అలాగే A3/A2 చేసామనుకో A3 అంటే -9, A2 అంటే -3. A3/A2 -9/-3 9/3, 3 1s 3 3s. సో A3/A2 కూడా 3 అవుతుంది, A2/A1 కూడా 3 అవుతుంది. సో సెకండ్ వన్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ 5, -2, -1, -4, -7 సో ఇది కనుక్కునేటప్పుడు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ -1st టర్మ్ A2 - A1 2 - 5 సెకండ్ టర్మ్ 2, 1st టర్మ్ 5 2 - 5 = -3. ఇప్పుడు మనకి ఇచ్చిన ఏపీలో లాస్ట్ టర్మ్ ఏంది, -7 తర్వాత టర్ము -7 + D అనమాట, అంటే -7 + -3 -7 - 3 -10. సో నెక్స్ట్ టర్మ్ ఏంటంటే -10.
జనరల్గా ఏపీలో టర్మ్స్ ఏమని చెప్తామంటే ఏ ప్లస్ టీ ఏ ప్లస్ టూ డీ అండ్ సో అని చెప్తాం. దాని ప్రకారంగా వచ్చిన కామన్ డిఫరెన్స్ని లాస్ట్ టర్మ్కి యాడ్ చేయాలి. మైనస్ సెవెన్ ప్లస్ ఆఫ్ మైనస్ త్రీ ఈక్వల్ టు మైనస్ టెన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫర్ యాన్ ఏపీ ఇఫ్ టీ 25 మైనస్ టీ 20 ఈజ్ ఈక్వల్ టు 35 దెన్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్. సో టీ 25 అన్నా ఏ 25 అన్నా ఒకటేనండి, టీ 20 అన్నా ఏ 20 అన్నా ఒకటే. ఇక్కడ టీ 25 అంటే 25th టర్మ్ అని, టీ 20 అంటే 20th టర్మ్ అని. సో మనకి మామూలుగా ఎంత టర్మ్కి ఫార్ములా ఉంది ఏపీలో, ఆ ఎంత టర్మ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి, దాన్ని టీఎన్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఆర్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సో ఇప్పుడు నేను టీ 25 అన్నాను కదా, టీ 25 అన్నప్పుడు ఎన్ 25 ఏ ప్లస్ 25 మైనస్ వన్ ఇంటూ డి అని అనుకోవచ్చు, అంటే ఏ ప్లస్ 24 డి. టీ 25 అంటే ఏ ప్లస్ 24 డి, అలాగే టీ 20 అంటే ఏ ప్లస్ 19 డి. సో ఏ ప్లస్ 24 డిలో నుంచి మైనస్ ఏ ప్లస్ 19 డి తీసేయాలి. ఇప్పుడు ఏ ప్లస్ 24 డి మైనస్ ఏ మైనస్ 19 డి, ఏఏ గెట్స్ క్యాన్సిల్. సో నెక్స్ట్ 24 డి మైనస్ 19 డి మిగిలింది, 24లోంచి 19 తీసేస్తే అంత 5 డి. సో 5D ఈజ్ ఈక్వల్ టు 35, 5D ఈజ్ ఈక్వల్ టు 35, డి ఈజ్ ఈక్వల్ టు 35 బై 5, 5 వన్స్ 5 సెవెన్స్, డి ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ డి అంటేనే కామన్ డిఫరెన్స్. ఇందాక చెప్పిన ఫార్ములాలో ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డిలో ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, ఓకే ఆర్ టర్మ్ నంబర్ అని కూడా అనుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ డి అంటే కామన్ డిఫరెన్స్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సో ఇక్కడ మనం కామన్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 7 వచ్చేసింది, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్యాన్ 60 ట్యాన్ 45 ట్యాన్ 30 ఆర్ ఇన్ విచ్ ప్రోగ్రెషన్, అంటే ట్యాన్ 60 వాల్యూ ఎంత, రూట్ 3, ట్యాన్ 45 వాల్యూ 1, ట్యాన్ 30 వాల్యూ 1/√3. అంటే మనకు వచ్చింది ఏంటి, రూట్ 3 1 కామా 1/√3. సో ఇప్పుడు చూడండి, మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ జీపీ అయితే దెన్ దెర్ ఇస్ ఎ కండిషన్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కండిషన్ సాటిస్ఫై అవుద్ది. ఇప్పుడు మనం ఏ రూట్ 3 కామా 1 కామా 1/√3లో రూట్ 3 ఏ అనుకుంటాం, 1 బి అనుకుంటాం, 1/√3 సి అనుకుంటాం. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ 1/√3, రూట్ 3 రూట్ 3 క్యాన్సిల్ అవుద్ది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుద్ది. సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయింది కాబట్టి ఏ కామా బీ కామా సిఆర్ ఇన్ జీపీ, దట్ మీన్స్ రూట్ 3 కామా 1 కామా 1/√3 ఆర్ ఇన్ జీపీ, దట్ మీన్స్ ట్యాన్ 60 కామా ట్యాన్ 45 కామా ట్యాన్ 30 ఆర్ ఇన్ జీపీ అది. సో దట్ ఈస్ ద కండిషన్. సో ఇలా కాకుండా స్టార్టింగ్ క్వశ్చన్ చేసినట్టు ఏ 2 బై ఏ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ 3 బై ఏ 2 చేసినా సరే అది కరెక్టే అవుతుంది. దట్ మీన్స్ ట్యాన్ 45 బై ట్యాన్ 60 చేసామనుకోండి 1/√3, అలాగే ట్యాన్ 30 బై ట్యాన్ 45 చేసామనుకోండి ట్యాన్ 30 ఈజ్ ఆల్రెడీ 1/√3, 1/√3 బై 1 ఈజ్ ఈక్వల్ టు 1/√3 అప్పుడు కూడా. సో ఇట్స్ ద సేమ్ ఆన్సర్. ఇఫ్ ఏ కామా బి కామా సి కామ సి ఆర్ ఇన్ జీపీ దెన్ లాగ్ ఏ కామా లాగ్ బి కామా లాగ్ సి ఆర్ ఇన్ విచ్ ప్రోగ్రెషన్ అది క్వశ్చన్. అయితే జీపీలో ఉంటే ఏ కామా బి కామా సి, యునో దట్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఏ కామా బి కామా సి జీపీలో ఉంటే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ. లాగర్థం అప్లై చేసాం అనుకో రెండు వైపులా, లాగ్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏసీ, లాగ్ ఏసీ అన్నప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ సి అని రాసుకోవచ్చు, లాగ్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ సి, లాగ్ బీ స్క్వేర్ అన్నప్పుడు టూ ఈ లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ ఫార్ములా ప్రకారం టూ లాగ్ బి అవుతాయి, టూ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ సి. అయితే మనకి ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ అయితే 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి, ఇప్పుడు 2 లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ సి అని వచ్చింది కాబట్టి లాగ్ ఏ కామా లాగ్ బి కామా లాగ్ సి అనేవి ఏపీలో ఉన్నాయని అర్థం. టెన్త్ టర్మ్ ఇన్ ద సిరీస్ 3/2 కామా 3/4 కామా 3/8 కామా 3/16 అండ్ సో ఆన్ ఇది క్వశ్చన్. సో ఇక్కడ మనం గమనిస్తే 3/2 కామా 3/4 కామా 3/8 కామా 3/16 అండ్ సో ఆన్ అన్నాను కదా, 3/2 కామా 3/4ని 3/2 స్క్వేర్ కామా 3/2 క్యూబ్ కామా 3/2 పవర్ 4 అండ్ సో ఆన్ అని వస్తున్నాం. సో ఇక్కడ 3/2 పవర్ 1 అన్న చోట అది ఫస్ట్ టర్మ్, 2 పవర్ 2 ఉన్న చోట సెకండ్ టర్మ్, 2 క్యూబ్ అన్నప్పుడు థర్డ్ టర్మ్, 2 పవర్ 4 అని వచ్చినప్పుడు
ఫోర్త్ టర్మ్ 3/2 పవర్ 4 అని వచ్చినప్పుడు అది ఫోర్త్ టర్మ్. అప్పుడు టెన్త్ టర్మ్ ఉంది 3/2 పవర్ 10. సో ఇది జీపీ ఇంటూ 1/2 ఇంటూ 1/2 అవుతుంది. సో 3/2, 3/2² 3/2³ 3/2 పవర్ 4 అండ్ సో ఆన్. టెన్త్ టర్మ్ విల్ బి 3/2 పవర్ 10. 11th టర్మ్ అయితే 3/2 పవర్ 11. సో ఇక్కడ టెన్త్ టర్మ్ అడిగారు 3/2 పవర్ 10. ఈ టర్మ్ ఇన్ ఏపీ 18, 15, 12 అండ్ సో ఆన్ అది ఈక్వల్ టు 0. జనరల్లీ ఇన్ ఏపీలో టర్మ్స్ ఎలా ఉంటాయి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2 డి, ఏ ప్లస్ 3 డి అండ్ సో ఆన్ అని వేసుకుంటాం. సో ఇక్కడ సెకండ్ టర్మ్ ఏంది ఏ ప్లస్ డి, ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ. సో సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, ఏ ప్లస్ డి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు, ఏ ప్లస్ డి మైనస్ ఏ అంటే ఏ క్యాన్సిల్ అవుతుంది డి, డి ఈజ్ ఈక్వల్ టు 15 - 18 - -3. సో విచ్ టర్మ్ 0, 0 అనేది ఎన్నో టర్మ్ అని మనం కనుక్కోవాలి. కాబట్టి దాన్ని ఎంత టర్మ్ అని తీసుకుందాం. సో ఎంత టర్మ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. ఏఎన్ ఫార్ములా, ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 18, బి ఈజ్ ఈక్వల్ టు -3, ఎంత టర్మ్ అనేది 0 తీసుకుంటాం. ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0, మనం ఎన్ కనుక్కోవాలి. ఈ ఎన్నే విచ్ టర్మ్, టర్మ్ నంబర్ అన్నమాట. సో 18 + n - 1 - -3 = 0. సో 18 - 3 - n - 3 - 1 + 3 18 - 3 n + 3 = 0. 18 + 3 = 21, 21 - 3 n = 0. ఇప్పుడు 21 = 3 n, 21 = 3 n కాబట్టి 3 1s 3 7s, అప్పుడు n = 7. సో 7th టర్మ్ ఈజ్ 0. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.